రాజకీయాల్లో హిస్టరీ రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నది గతంలో సిఎల్పిని విలీనం చేసుకుని కాంగ్రెస్ వీక్ చేసిన కేసీఆర్ను అదే ఫార్ములా ఉపయోగించి దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నది ప్రస్తుతం రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉండడంతో గులాబీ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇందుకు సంబంధించి చర్చలు సైతం కొనసాగిస్తున్నారు మొత్తంగా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుని రాజకీయంగా గులాబీ బాస్ను పూర్తిగా బలహీనపరిచే అధికార పార్టీ అడుగులు వేస్తున్నది అందుకు నుండి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం దీంతో పార్టీ మారేందుకు సానుకూలంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకోవడం కంటే బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పి విలీనం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది ఒక్కొక్క ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం వల్ల రాజకీయంగా విమర్శలు వస్తాయని వారించిన హైకమాండ్ విలీనంపై ఫోకస్ పెట్టాలని సూచించినట్టు తెలుస్తున్నది ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది మంది ఉన్నారు వీరిలో రెండు బై మూడవ వంతు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారంతా స్పీకర్కు లేఖ ఇస్తే ఈ గ్రూప్ను అసలైన బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తించి కాంగ్రెస్లో విలీనం చేసే అధికారం సభాపతికి ఉంటుంది ఎల్పీ విలీనానికి అవసరమైన ఇరవై ఆరు కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత టీడీపీకి చెందిన పన్నెండు మందిని కాంగ్రెస్ చెందిన ఐదుగురిని వైసీపీకి చెందిన ముగ్గురిని బీఎస్పీకి చెందిన ఇద్దరిని సిపిఐ తరపున గెలిచిన ఒక ఎమ్మెల్యేను బీఆర్ఎస్లో చేర్చుకున్నది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున విజయం సాధించిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో పన్నెండు మందిని కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు వారితో పాటు పాటు టీడీపీ నుండి ఇద్దరిని మరో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో పన్నెండు మంది బీఆర్ఎస్ లో చేరగానే కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదా పోయింది ఇప్పుడు బీఆర్ఎస్ను సైతం అదే తీరుగా దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ వ్యూహారచన చేస్తున్నది రాష్ట్రంలో మే పదమూడున లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్నది అంతలోపే బీఆర్ఎస్ ఎల్పి విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది లోక్సభ ఎన్నికల టైంలో గులాబీ పార్టీకి క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు లీడర్లు లేకుండా చేయడమే హస్తం పార్టీ ప్రధాన లక్ష్యం అందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానాం నాగేందర్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ప్రస్తుతం జేహెచ్ఎంసి పరిధిలో గులాబీ పార్టీకి పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిలో మెజార్టీ శాసనసభ్యులు హస్తం గూటికి చేరేందుకు క్యూ కడుతున్నట్టు ఆ పార్టీలో ప్రచారం జరుగుతున్నది మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు సుమారు ముప్పై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్టు హస్తం పార్టీ లీడర్లు ప్రచారం చేస్తున్నారు పార్టీలో చేరబోయే ఎమ్మెల్యేలతో సీఎం డిప్యూటీ సీఎం మంత్రణలు జరుపుతున్నట్టు టాక్ ముందుగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలను చేర్చుకొని ఆ తర్వాత మెదక్ కరీంనగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం దశలవారీగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న తర్వాత లోక్సభ ఎన్నికల్లోపు ఎల్పీ విలీనం పూర్తి చేయాలని అస్సం పార్టీ టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్